కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. ప్రభుత్వం రూపొందించిన బిల్లులపై చర్చించనున్నారు. అప్పటికే అసెంబ్లీ సమావేశాలకు ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు గవర్నర్. కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. ప్రభుత్వం రూపొందించిన బిల్లులపై చర్చించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు గవర్నర్. కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. ప్రభుత్వం రూపొందించిన బిల్లులపై చర్చించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు గవర్నర్. కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. ప్రభుత్వం రూపొందించిన బిల్లులపై చర్చించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు గవర్నర్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, గవర్నర్తో సీఎం భేటీ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్లో గవర్నర్ను కలవబోతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఈ గవర్నర్ను కలిసి దాంట్లో ప్రధాన అంశాలు అంటే ఏదైతే గతంలో ఈ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి, సో దీని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక మనం చూసాం ఈ 2-3 రోజుల క్రితమే, అంటే వరుసగా 4-5 రోజులు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి, తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్కు సంబంధించి, తర్వాత కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి నిధులకు సంబంధించి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఆ సంబంధిత శాఖ మంత్రులతో కలిశారు. ఆ తర్వాత రిక్వెస్ట్ లెటర్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది, సో తెలంగాణకు ఏఐ ప్రయారిటీ ఉంటాయి, సో ఇట్లా వీటన్నిటికి సంబంధించిన దాని మీద కేంద్రంలో దాదాపు 4-5 రోజులు అక్కడే ఉండి సీఎం రేవంత్ రెడ్డి ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులను మంత్రులను కలిశారు. ఇక వీటితో పాటు అంటే దీనికి సంబంధించి అంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏంటి ఈ 6 నెలల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం చేసింది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏం చేసింది, ఈ 6 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి పనులేంటి, ఇక నెక్స్ట్ ప్రజలకు ఏం చేయబోతున్నా, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏముండబోతున్నాయి అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక దీంతోపాటు రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించి విస్తరణ చేస్తారని చెప్పేసి గత వారం 10 రోజుల నుంచి కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, సీఎంతో సహా మంత్రులంతా కూడా ఢిల్లీలో 4-5 రోజులు మకాం వేశారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలతో ఈ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి చర్చించినట్లు కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అయితే దీని మీద కూడా గవర్నర్తో చర్చించే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ త్వరలోనే క్యాబినెట్ విస్తరణ కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి దీని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది, అంటే ఈ 2-3 రోజుల్లో కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా మేబీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కలిసే భేటీలో దీని మీద చర్చించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుల్ ఫెడ్జ్ బడ్జెట్ అనేది ఇప్పటివరకు పెట్టలేదు. అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది, ఇప్పుడు పెట్టే బడ్జెట్ ఫుల్ ఫెడ్జ్ బడ్జెట్ ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ఉండబోతున్నాయి, తర్వాత ఈ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి, తర్వాత ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రధానంగా ఈ 3 ఎజెండాగా ఉండే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో దీని మీదనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ అసెంబ్లీ తర్వాత ఈ క్యాబినెట్ విస్తరణ మీదనే ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం అయితే ఉంటుంది, దీని మీదనే చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ఇవాళ ఏదైతే గవర్నర్తో భేటీ అవుతున్నారో ఈ భేటీకి సంబంధించి ప్రధాన ఎజెండాగా వీటి మీదనే ఉండే అవకాశం ఉంటుంది చంద్రిక. రైట్, థ్యాంక్ యూ యాదగిరి. కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. ప్రభుత్వం రూపొందించిన బిల్లులపై చర్చించనున్నారు. అయితే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు గవర్నర్.